నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చేగుంట మండలంలో గణంగా యాదవుల సదర్ ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కొల్చారం మండలంలో ఫారెస్ట్ అధికారులకు చేదు అనుభవం పోడు భూముల గ్రామ సభను బహిష్కరించిన గ్రామస్థులు నార్సింగి మండలంలో మీడియా సమావేశం నిర్వహించిన వ్యవసాయ అధికారి యాసంగి పంటకు వరి విత్తనాలు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయన్న యాదగిరి సంగారెడ్డి జిల్లాలో కొనసాగిన ప్రజావాణి కార్యక్రమం అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలన్న కలెక్టర్ శరత్ టీడీపీ అంటే తెలుగు బోతుల పార్టీ అని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనాన్ని తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆక్వావర్సిటీ బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ 1400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చారన్నారు వాళ్ల పాలనను చూసి జనం ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు వీరు గతంలో కలిసి చేసిన ప్రజ చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకునే అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా జెడ్పీటీసీలు తీసుకున్నా ఎంపీసీసీ ఎంపీటీసీలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని కూడా చెప్పారు ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండడం ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలోనే తాను అన్న మాటలు తాను రాజకీయాలలో ఉండాలంటే అసెంబ్లీకి తాను వెళ్ళాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే సరే లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు
రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు కాంగ్రెస్ నేతల బృందం మెమోరాండం అందజేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సీఎస్ ను కలిశారు. ధరణి పోర్టల్ ని రద్దు చేసి పాత పద్ధతిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు. క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఒక భరోసాను కల్పించి ప్రజలకు విశ్వాసం కల్పించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అన్నిటిని కాంప్రహెన్సివ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, రెండవ పక్కన ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు. వారం రోజులలో వీళ్ళందరినీ తీసి లోపలేయచ్చు, అవసరమైతే వాళ్ళని ఉరిదీయొచ్చు నడి బజార్లో. ఎవరు వద్దంటలేరు. నెలల కొద్దీ దీన్ని వివాదం సృష్టించి ప్రజా సమస్యలు చర్చ జరగకుండా చూస్తున్నారు. నయం డైరీలప్పుడు ఇదే జరిగింది. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్మెంటు నెలల కొద్దీ సినిమా వాళ్ళని పిలిచి ఇదే రకంగా చేసిండ్రు. ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసినప్పుడు ఇదే రకమైన కార్యాచరణతో పోయారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ వివాదాన్ని కొనసాగించింది తప్ప సమస్యకు పరిష్కారం చూపించలే. ఇవాళ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్, తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు అని ఒక భూతాన్ని చూపించి అసలు ఏ ప్రజా సమస్యల్ని చర్చ జరగకుండా చూస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులకు, టీవీలు కావచ్చు, పేపర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. ప్రజల యొక్క కష్టాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణను ప్రజలకు చేరవేయండి. రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులు చేసే చిల్లర పంచాయతీలను మీ టీవీలు, మీ పేపర్లలో వేదిక కాకూడదు. కాబట్టి దయచేసి మీడియా యొక్క సహకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆశిస్తున్నది, సహకరిస్తుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదవ ఆత్మీయ సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవుల ఆధ్వర్యంలో తీసుకువచ్చిన దున్నరాజులకు పూజలు నిర్వహించి సదరు ఉత్సవాలను ప్రారంభించి డోలు చప్పులతో డీజేలతో జులూస్ నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదవ ఆత్మీయ సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవుల ఆధ్వర్యంలో తీసుకువచ్చిన దున్నరాజులకు పూజలు నిర్వహించి సదరు ఉత్సవాలను ప్రారంభించి డోలు చప్పులతో డీజేలతో జులూసు నిర్వహించారు. ఈ సదరులో దేశంలోనే ప్రసిద్ది చెందిన 40 కోట్ల విలువ గల కింగ్ శ్రీకృష్ణ దున్నరాజులతో పాటు వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చిన దున్న మహారాజులను చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం పట్టణ ప్రాంతాల్లోనే సదరు ఉత్సవాలను జరుపుకునే సంస్కృతిని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకురావడం హర్షణీయమని పేర్కొన్నారు. యాదవ సంఘం సభ్యుల కోరిక మేరకు త్వరలోనే వారి కోసం ఒక పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. సదరు సంఘం సమితి సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర పండుగ ప్రకటించాలని వినతి పత్రాన్ని అందించిన నేపథ్యంలోనే త్వరలోనే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా సదర్ ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, స్థానిక జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, చెగుండ సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వెంగారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానిషా, సర్పంచ్లు రాములు, మహిపాల్, దయానంద్ యాదవ్, యాదగిరి, మండల శాఖ అధ్యక్షులు స్వామి యాదవ్, యాదవ్ సంఘం నాయకులు సత్తయ్య, చిన్నశివునూరు ఉప సర్పంచ్ పాకా స్వామి, యాదగిరి స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసిన మరి మన యాదవ సోదరులు ఈరోజు సదరుకు సంబంధించిన మరి అందరూ చాలా మంది వేదిక మీద ఉన్నారు. ఉత్సవాన్ని చూస్తా ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు గమనించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు ఇంత లార్జ్ స్కేల్ లో ఇక్కడ చెబుతూ రావడం, అన్నగారి యొక్క అధ్యక్షత ఈ యొక్క సదరు నిర్వహించడం అనేది నిజంగా గొప్ప మనకు యాదవులకు ఒక అవకాశంగా భావిస్తా ఉన్నారు. కేవలం హైదరాబాద్ కే పరిమితమైనటువంటి ఈ యొక్క సదరు వేడుక ఎప్పుడైతే యువరాజు అనే దున్నరాజుని తీసుకొచ్చి హైదరాబాద్ లో సదరు నిర్వహించాం. మేము ప్రభుత్వం గుర్తించే అవకాశం ఉంది, ప్రకటిస్తారని చెప్పి కూడా మన కేటీఆర్ గారు తెలియజేసినందుకు చాలా హర్షించదగ్గ విషయం.
సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖను రాశారు. 10 రోజుల్లో వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2017లో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని గతంలో చెప్పారని గుర్తు చేశారు పొన్నం. నేటికి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ సీఎం ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. మునుగోడు ఎన్నికల ముందు చీఫ్ సెక్రటరీ గారు పిలిచి మీ సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, కోడ్ అయిపోగానే మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పారు. ఎన్నికలే 20 రోజులు అవుతుంది, కనీసం అపాయింట్మెంట్ దొరకలేదు. ముఖ్యమంత్రి గారిని బహిరంగ లేఖ ద్వారా కోరుతా ఉన్నా, వెంటనే వీఆర్ఏలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి వాళ్లకు ఏదైతే ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీ గారు హామీ ఇచ్చినారో ఆ హామీని వెంటనే అమలు చేయమని డిమాండ్ చేస్తాను. వీఆర్ఏ మీరు వీఆర్ఏలు కూడా రాజకీయపరమైనటువంటి ప్రలోభానికి గురి అయి ఎన్నికల ముందు వాళ్ళకి సమ్మవిరింపజేస్తున్నారని మాట్లాడిన దానికి ఇలా మీరు ఏ విధమైన శిక్ష అనుభవిస్తారో చూస్తా ఉన్నారు. ప్రభుత్వంతో పోరాడండి, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. ఈ వ్యవస్థలో మీకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పినట్టుగా బయట హామీ ఇచ్చినట్టుగా వీఆర్ఏల సమస్యను వెంటనే ఒక 10 రోజుల్లో పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాను. 84 రోజులు సమ్మె చేసి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కల్పించారని తలసాని గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడుగా మత్స్యకారుల పరిస్థితులను చూసిన వ్యక్తిగా వారిని ప్రోత్సహించాలని, అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యంబాన్ వినయ్ భాస్కర్. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. హనుమకొండలోని భద్రకాళి చెరువులో ఆయన చేప పిల్లలను వదిలారు. అనేక చెరువుల్లో మత్స్య పార్క సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ పూజ నిర్వహిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చెరువుతో గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున చేపలపై ఆధారపడి, చేపలు విక్రయించే వారు ఆధారపడి ఉన్నటువంటి ముద్రాజులు కానీ మత్స్య పారిశ్రామిక సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మరి భద్రకాళి మరి చెరువులో ఇక్కడ ఉన్నటువంటి మా మచిలీ బజార్ సొసైటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కుల వృత్తులకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆత్మగౌరవంతో మరి జీవించాలని చెప్పి మరి ఈరోజు పెద్ద ఎత్తున చేప పిల్లలను ఉచితంగా అందజేసి తద్వారా సుమారు 800 కోట్లు మా సోదరులకు వచ్చే విధంగా మరి చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో ఉదయం రాత్రిపూట ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నిన్న అత్యల్పంగా కొనుంబిన్ జిల్లా సిర్పూర్లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు పరిశీలించారు. రైతులతో మాట్లాడి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలాల్లో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు దళారుల నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజుతో పాటు సత్యగౌడ్, మోహన్, రవీందర్ రైతులు పాల్గొన్నారు. ఒక 3-4 రోజుల క్రితం లారీల ప్రాబ్లం ఉండే, గత 2 రోజుల నుంచి లారీల ప్రాబ్లం కూడా లేదు. అరేజ్ వస్తుంది. ఇక్కడ రైతులు రోజు 2 లారీల చొప్పున పోవాలని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అదేవిధంగా కూడా మేము రైస్ నడుస్తుంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ తో మాట్లాడి రోజు 2 లారీలు వచ్చినట్టు కూడా ఏర్పాటు చేసినాం. ఈ రోజు నుంచి రోజు 2 లారీలు పోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. బస్సాలను రైస్ మిల్లర్ తరలించడం జరిగింది. ఈ గత 3 రోజుల నుంచి గద్వాల కూడా పర్మిషన్ వచ్చింది, గద్వాల కూడా పంపించడం జరుగుతూ ఉంది. కాపూర్లో ఇంచుమించు 7 లారీలు 7-8 ట్రాక్టర్ల వరకు కూడా ట్యాబ్ ఎంట్రీ కంప్లీట్ అయింది. మిగతాయి కూడా కొందరినే ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు, అందరు రైతులు కూడా పెట్టిన వరలు అమ్మినటువంటి రైతులందరికీ కూడా వరలో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విధంగా ఏర్పాటు
పాత పట్ట పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ తమ పేర్లు ధరణిలోకి చూపించకపోవడంతో ప్రభుత్వం అందించే లబ్ధి తాము పొందలేకపోతున్నామంటూ రైతులు ధర్నాకు దిగిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రైతులు భారీ ఎత్తున చేగుంట మెదక్ రహదారిపై ఎస్కొండాపూర్ గేటు వద్ద రోడ్డుకు అడ్డంగా ముద్దులు పెట్టి రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్కొండాపూర్ గ్రామానికి చెందిన సుమారు 1200 మంది రైతులకు గాను 850 ఎకరాల భూమి సర్వే నంబర్లలో ధరణిలో రాకపోవడంతో ప్రభుత్వం అందించే రైతు బీమా, రైతు బంధు, బ్యాంక్ లోన్లలో తాము అర్హులం కాదంటూ వాపోయారు. రైతులు భారీ ఎత్తున చేగుంట మెదక్ రహదారిపై ఎస్కొండాపూర్ గేటు వద్ద రోడ్డుకు అడ్డంగా ముద్దులు పెట్టి రాస్తారోకో చేపట్టారు. సుమారు 3 గంటల పాటు రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టడంతో విషయం తెలుసుకున్న చేగుంట, చిన్నశంకరంపేట, రామయ్యంపేట, నార్సింగి మండలాలకు సంబంధించిన పోలీసులు భారీగా మోహరించారు. కొద్దిసేపు పోలీసులకు రైతులకు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2019 సంవత్సరంలో ఇదే సమస్యపై మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తాతల నాటి నుంచి పట్టా పాస్ పుస్తకాలు వస్తున్నాయని, కానీ ధరలో వచ్చినప్పటి నుంచి తమ పేర్లు అందులో లేకపోవడంతో నిజమైన రైతులమైన తాము కనీసం పండించిన పంటను, వడ్లను అమ్ముకోలేకపోతున్నామని, ధరణిలో తమ సర్వే నంబర్లు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రవంతి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు అక్కడికి చేరుకుని ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి అర్హులైన వారికి పట్టాలు అందజేస్తామని ఆందోళనకారులకు తెలపడంతో ఆందోళన విరమించారు. ఒకటే కొన్ని సర్వే నెంబర్లో ఫారెస్ట్ రెవెన్యూ ఉన్న కారణంగా వాళ్లకు మనకు బార్డర్ సమస్య ఉన్న కారణంగా ఇంతకాలం నుంచి వరకు పాస్ ఇవ్వలేకపోయినాము. ఫారెస్ట్ వాళ్ళని పిలిపించి రైతులతో మాట్లాడి రైతుల సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఎవరైతే రెవెన్యూ పరిధికి వస్తారో రైతులు, గతంలో ఎవరికైతే పట్టాలు ఉండి రెవెన్యూ పరిధికి వస్తారో వాళ్ళ కూడా డిజిటల్ సిగ్నేచర్ చేసి కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తాం కాబట్టి త్వరలోనే తొందరలోనే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించారు. ఫారెస్ట్ లోపల కొంతమందికి పట్టాలు ఆగిపోయినాయి, ఫారెస్ట్ బయట కూడా కొందరికి అసైన్మెంట్స్ ఇచ్చారు, కానీ కొత్త పాస్ బుక్లు రాలేవు. అయితే మనము అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అనేది రెవెన్యూను ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్ క్లియర్ చేస్తే వాళ్ళకి పట్ట పాస్ బుక్లు వస్తాయని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి జాయింట్ సర్వే జరగలేదు. సో రేపు జాయింట్ సర్వేకి మరోసారి నేను వాళ్ళకు హామీ ఇచ్చినాం, రేపు జాయింట్ సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఆ జాయింట్ మేము ఫారెస్ట్ వద్ద మేము క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకు చూపిస్తే రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ సైడ్ ఉన్న ఏరియాని ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాళ్ళకి పట్టాలు క్లియర్ చేస్తారు. ఎందుకు తీసుకుంటలేరు అని కారణం ఐకేపీలు అడిగితే భూములు కాబట్టి మేము బట్లు కొంటలేము, మీకు భూమి కావాలి, భూమి మీకు పట్టా ఉండి చిన్న పాస్ బుక్ వస్తేనే మేము బట్టు కాంటాక్ట్ తాతల నుంచి మాకు పట్టాలు మా ఇల్లు అల్లన్ ఉన్నాయి. ఎప్పటి నుంచే నేను ముట్టకు ముందునప్పటి నుంచి ఎమ్మెల్యే సాబ్ ను దాని గ్రామాల్లో మీ గోలేశ్వరు గ్యారంటీ ఆ ధర చేసి తీర్థం ఇయ్యాల ఊకుంటున్నా సార్. రేపు అనేది మాది విజయవంతం జరగాలంతే గ్యారంటీ చేస్తాం. అర్హత కలిగి సాగులో ఉన్న ప్రతి ఒక్క రైతుకు హక్కుపత్రం మంజూరు చేసే వరకు పోడు రైతుల పక్షాన పోరాడతామని ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, సొసైటీ చైర్మన్ నాగురి మనోహర్ అన్నారు. కొల్చారంలో ఫారెస్ట్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో ఏర్పాటు చేసిన పోడు భూముల గ్రామ సభను రైతులు బహిష్కరించి అధికారులను వెనక్కి పంపించేశారు. ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం పోడు భూముల రైతులకు శాపంగా మారుతోంది. ఫారెస్ట్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి నయానిజంలా వ్యవహరిస్తూ పోడు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కొల్చారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభలు ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 98 మంది రైతులు పోడు భూములు సాగు చేస్తుండగా 32 మంది రైతులను మాత్రమే అర్హులని ఫారెస్ట్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. 98 మంది రైతులతో పాటు దరఖాస్తు చేయని మరికొంత మంది రైతులు ఉన్నారని, భూమిని సాగు చేస్తున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ గ్రామ సభను బహిష్కరించారు.
అలాగే గ్రామ శివార్లో రైతుల సౌలభ్యం కోసం గతంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి 40 లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు రోడ్డును ధ్వంసం చేసి ఆధీనంలోకి తీసుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, సొసైటీ డైరెక్టర్ దోముకొండ దేవదాసు, పాల్వంచ రామకృష్ణ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శేఖర్, మనోహర్లు మాట్లాడుతూ పోడు భూముల్లో రైతుల పంటల సాగు చేయకుండా అడ్డుకుంది ఫారెస్ట్ అధికారులని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఫారెస్ట్ అధికారులు భూములు సర్వే చేసి పంటలు సాగు చేయటం లేదని, బీడు భూములుగా ఉన్నాయని పై అధికారులకు నివేదికలు సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. వందల సంవత్సరాల నుంచి ఉన్న పట్టాలకు కూడా రోడ్లు కట్ చేసి ఒక 7-8 సంవత్సరాల క్రితం నేనే రోడ్లు పోసి కొబ్బరికాయలు కొట్టిన ఎంపీడిసి ఎంఆర్ఓ అందరం పోయి కొట్టిన రోడ్లను కూడా అడ్డుకొని రోడ్లు లేకుండా చేసారు ఫారెస్ట్ వాళ్ళు. దానికి రోడ్డు ఇవ్వాలి, మరియు వీళ్ళకు పట్టాలు 98 మందికి అది వాళ్ళని ఉంటే వాళ్ళ కబ్జాలలో ఉన్న వాళ్ళకు అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులకు. గుల్చారం గ్రామంలో పోడు భూముల గురించి 98 దరఖాస్తులు వచ్చినాయి. 98 దరఖాస్తులకు ఎందుకని అంటే ఫారెస్ట్ వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు పంటలు పెట్టలేకపోయారు, చెట్లన్నీ మొల్చినాయి, పెద్దగైనాయి. కాబట్టి నేను ఇప్పుడు పంట ఉంటేనే ఇస్తామని అంటే సమంజసం కాదు. 95 మందికి కూడా ఇచ్చినప్పుడే గ్రామసభ నిర్వహించి గ్రామసభ ద్వారా తీర్మానం చేసి ఇస్తాం. అదేవిధంగా గుడేళ్ల బొమ్మ కాడికి వెళ్ళి అంశాన్పల్లి రోడ్డు కూడా ఒక గతంన్నర జాగి ఇమ్మంటే ఇయ్యలే ఫారెస్ట్ వాళ్ళు. అందులో ఈజెస్ నుండి కూడా 2-3 కల్వెట్లు కట్టినాం. ఒక గజంన్నర జాగ చేసిన 40 లక్షల రోడ్డు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అది మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఒప్పుకునేది లేదు. 98 మందికి సర్టిఫికెట్లు ఇస్తేనే మేము గ్రామసభ నిర్వహిస్తాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సుప్రసిద్ద వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొప్పుల దంపతులకు అధికారులు, వేద పండితులు పూర్ణగుమ్మంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. నార్సింగి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ అధికారి యాదగిరి మాట్లాడుతూ, యాసంగి పంట కాలానికి సిద్దమైన నేపథ్యంలో విత్తన దుకాణాల్లో రైతులకు కావలసిన అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని డీలర్లకు ఆయన సూచించారు. డీలర్ల వద్ద రైతులకు కావలసిన స్థానిక రకాలు, ఇంప్రూవ్డ్ రకాలు, హైబ్రిడ్ వరి విత్తనాలు అన్ని వివిధ కిలోల ప్యాకింగ్ బస్తాలలో దుకాణాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అవసరమున్న రైతులు తెచ్చుకోవాలని సూచించారు. సో రైతులందరం కూడా వానాకాలం పంటలు ముగించుకొని వచ్చినటువంటి గింజలను, ధాన్యాన్ని మనము కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవడం జరిగింది. వరిలో చాలా రకాలు ఉన్నాయి. అందులో భాగంగానే మనము లోకల్ వెరైటీస్ కావచ్చు, ఇంప్రూవ్డ్ వెరైటీస్ కావచ్చు, అలాగే హైబ్రిడ్స్, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి డీలర్ల వద్ద కూడా అన్నీ చాలా ఎత్తులో అందుబాటులో ఉన్నాయి రైతులు. ఇవే కాకుండా మనకు ఇది మన 3 కిలోల బ్యాగులు, 4 కిలోల బ్యాగులు, అలాగే 10 కిలోల బ్యాగులు, 25-30 కిలోల ప్యాకింగ్తో కూడా మనకు వరి విత్తనాలు అన్నీ కూడా నార్సింగ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాయుగుండం భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను అర్జీ పెట్టుకుంటున్న అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా శిష, వీరారెడ్డి మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండలంలో ఘనంగా యాదవుల సదర్ ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. కొల్చారం మండలంలో ఫారెస్ట్ అధికారులకు చేదు అనుభవం. పోడు భూముల గ్రామ సభను బహిష్కరించిన గ్రామస్తులు. న
నార్సింగి మండలంలో మీడియా సమావేశం నిర్వహించిన వ్యవసాయ అధికారి యాసంగి పంటకు వరి విత్తనాలు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయన్న యాదగిరి. సంగారెడ్డి జిల్లాలో కొనసాగిన ప్రజావాణి కార్యక్రమం అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలన్న కలెక్టర్ శరత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.